భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఏరియా ఆసుపత్రి పైన నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలో త్వరలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ లక్ష్మణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి వెంట సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామి, వైస్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సురేందర్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. Because this is something related to policy. వాళ్ళు ఆ పాలసీస్ లో వాళ్ళు వాళ్ళకి టీచింగ్ కాలేజ్ ఎంత సార్ పాలసీ అని ఫండ్స్ రావట్లేదు యాజ్ ఎ ప్రిన్సిపల్ సార్ మనకి యాక్చువల్లీ అయితే యాజ్ పర్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం నేషనల్ మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం మనం 31st March వరకు సిద్ధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇయర్ అడ్మిషన్ లేట్ అవుతుంది. మన నీట్ బి మన నెక్స్ట్ అడ్మిషన్ అంటే 22K మనం రెడీ ఉండాలి. బట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ పవర్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ March 31st కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. అవన్నీ గవర్నమెంట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ బిఫోర్ 31st March మనం రెడీగా ఉంటాము. అంటే మోస్ట్లీ 1st week of March రెడీ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అవుతుంది కూడా సార్, ఎందుకంటే వర్క్ అట్లా జరుగుతుంది కాబట్టి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు 31 March లోపల ఎప్పుడైనా రావచ్చు సార్. అంటే మనకు టార్గెట్ 31st March వరకు ఉంది. ఈ లోపల మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ వచ్చేసినాయి. సిఎంఈ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ తరఫు నుండి మేము ఇంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మేము ఇక్కడికి వచ్చాం. నాట్ ఓన్లీ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ తరఫు నుండి కాంట్రాక్ట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాం ఇక్కడ. సో పిల్లలు సీనియర్ రెసిడెంట్స్ అంట, పీజీ అయిపోగానే వాళ్ళకి 1 year సీనియర్ రెసిడెన్సీస్. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అందరం ఇక్కడ స్థానికంగా ఉండి వర్క్ చేస్తాం. సో బేసికలీ ఈ ఒక చాలా మంచి ఆలోచన అదే చెప్పాలంటే సీట్ ఒక చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ ఈ భద్రాద్రి కొట్టడంతోనే కాదు, టోటల్గా 8 మెడికల్ కాలేజెస్ ఎక్కడైతే వచ్చినాయో అన్నీ కూడా మీరు బాగా ఒకవేళ దాని జోగ్రఫీగా మీరు సెట్ చేసి చూసుకుంటే అన్నీ కూడా చాలా డీప్ ఇంటీరియర్ ట్రైబల్ విలేజెస్లో వచ్చినాయి. సో ఈ డీప్ ఇంటీరియర్ ఈ విలేజెస్లో రావడము అనేది ఒక నిజమైన ఒక అదృష్టం. ఒక మెడికల్ కాలేజ్ అంటే దాంట్లో ఒక 23 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఈ 23 డిపార్ట్మెంట్స్ లేకపోతే కాలేజ్లో సంబంధించిన దాన్ని అనుకోము. ఒక మెడికల్ స్టూడెంట్ ఒక ఫీల్డ్లోని ఒక కంప్లీట్ డాక్టర్ని తయారు చేయాలంటే ఇంతమంది పనిచేయాలి. ఈ ఇన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలన్నప్పుడు దీనికి సరిపడేటంత హాస్పిటల్ కావాలి. ఈ హాస్పిటల్ అనేది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్చునేట్లీ వీ హ్యావ్ అ వెరీ కమిటెడ్ అండ్ వెరీ డైనమిక్ కలెక్టర్ అండర్ హూస్ లీడర్షిప్ ది ఎంటైర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ సచ్ అ వే లైక్ ఇట్ ఇస్ అమేజింగ్. అసలు వేరే ఏ జిల్లాలలో కూడా ఇంత ఫాస్ట్గా ఇంత డైనమిక్గా వర్క్ నడుస్తుందని అనుకో. సో హ్యాట్స్ ఆఫ్ అవర్ కలెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో చాలా బాగా చూసుకుంటున్నాం. దెన్ మనకి ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ క్రియేట్ అవుతుంది, దీంట్లో ప్రతిదీ కూడా స్పెషాలిటీ సర్వీసెస్ వస్తాయి. మనకు అన్నీ కూడా స్పెషాలిటీ సర్వీసెస్. ఇప్పుడు మనకు హైదరాబాద్లో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, ఎటువంటి సేవలు అయితే మనము ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక పేషెంట్కి రెగ్యులర్గా అట్లాంటి సర్వీసెస్ ఇప్పుడు మనకి ఇక్కడ రాబోతుంది. సో అటువంటి సర్వీసెస్ తీసుకొచ్చుకోవటానికి అనేసి మనం ఇప్పుడు కృషి చేయాలి. దీని కొరకు కావలసినంత స్టాఫ్ మనకు వచ్చి ఉన్నది, ప్లస్ ఇంకా కూడా రిక్రూట్ చేస్తాము. సో ఇది మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఇక్కడ నుంచి రామవరంకి ఈ మదర్ అండ్ చైల్డ్ అక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇది కూడా మదర్ అండ్ చైల్డ్ కూడా ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్. ఇట్ ఈస్ నాట్ ఎ సో ఈ టోటల్గా కూడా ఒకటే. ఇప్పుడు మనకి ఇది ఎటువంటి ఇన్స్టిట్యూషన్ తయారు కాబోతుందంటే హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్కి నిలోఫర్ హాస్పిటల్ ఉంటుంది, మీకు అందరికి తెలిసింది. అక్కడ సపరేట్గా మదర్ అండ్ చైల్డ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా అటువంటి సెటప్ రాబోతుంది మనకు. సో వి ఆర్ రియలీ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్.
మనకి ఈ కాలేజ్ ఇక్కడ వస్తుంది అని చెప్పేసి ఈ జిల్లా ప్రతి కార్నర్ కి కూడా ఈ మెసేజ్ రాదు. ఎందుకంటే చాలా మంది కూడా నేను ఇక్కడ ఇల్లు చూస్తున్నామని పోతే ఇక్కడ కాలేజ్ వస్తుందా, ఎక్కడండి కాలేజ్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాను. మెడికల్ కాలేజా, ప్రిన్సిపల్ ఆఫ్ ఏమో అడుగుతున్నాను. సో నాకు అప్పుడు దాన్ని నాకు స్ట్రైక్ అయితే ఓకే, దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు నో అబౌట్ ఇట్. అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్, మనం ఏదో పెట్టుకున్నాము నడుస్తుంది అని ఉంటుంది. అది అక్కడ కాకుండా ప్రతి దీన్ని కూడా మనకు ఒక ఎగ్జాక్ట్లీ మెసేజ్ షుడ్ గో ఇన్ టు ద కమ్యూనిటీ దాట్ హియర్. Now, we want to increase, we are ready to serve, now we want the community to take the services from us. This is what is the message that I want you to spread with us. The Director of Medical Education, Telangana State Service, Telangana State. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో 150 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వస్తారు. దీనికి కావలసినటువంటి ఫ్యాకల్టీ, తర్వాత దీనికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మటుకు సిద్ధమైంది. ఇంకా కొద్దిగంత తక్కువ ఉంది, అది మేము పెరిగా. అండ్ ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి సేవలు ఇవి ఎట్లా ఉంటాయంటే, దీనికి ఇది కాలేజ్కి సంబంధించి 150 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వస్తారు. దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దానికి డాక్టర్ కుమార్ స్వామి గారు సూపరింటెండెంట్. సేవల గురించి ఏమేమి సేవలు ఇక్కడ ఇస్తారనేది సార్ మీకు బ్రీఫ్ చేశారు.